మాజీ మంత్రి అప్పల రాజుపై పలాస జనసేన నేత సంతోష్ కుమార్ పండా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని తప్పుపట్టారు. తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పును కప్పిపుచ్చుకోవటానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సంతోష్ కుమార్ పండా విమర్శించారు. మీ నోటికి పని మీరు చెప్పడం జరుగుతుంది. మాజీ మంత్రి అప్పలరాజు గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి, మాట్లాడితే బాగుంటుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం ఆఫర్ ఇచ్చారో కానీ మళ్ళీ మీ నోటికి పని మీరు చెప్పడం జరుగుతుంది. 2019లో కేవలం పవన్ కళ్యాణ్ గారి దయవల్లే మీరు గెలిచారు, మంత్రి అయ్యారు. అవాకులు చవాకులు వ్యాఖ్యలు చేస్తే కానీ మీ అధినేత మిమ్మల్ని గుర్తించరని భయంతో మరి మీ నోటికి పని చెప్తున్నారో ఏమో కానీ మాకు తెలియదు. జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం గురించి తెలియదా? మరి మీకు తెలుసా పోనీ? మీకు తెలిసిన ధర్మం చెప్పండి పోనీ. ఈ రాష్ట్రంలో వారాహి దీక్షని అంత కఠినంగా చేసిన ఎవరైనా ఉన్నారా? హిందూ ధర్మంని పాటిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేసినట్లు చేయమనండి, పోనీ మీరు చేయండి. ప్రశ్నించే ప్రతిసారి మేము చాలా క్లారిటీగా సమాధానం ఇస్తున్నాం. చట్టబద్ధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు, చట్టబద్ధంగా ఆయన ప్రతిదీ చేశారు. మీ నాయకుల్లాగా, మీ ఎమ్మెల్సీలాగా, మీ మంత్రుల్లాగా గుడి వెనక నా స్వామి అనే వ్యాసాలు మా అధినేతవి.